ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 30. ఇన్ ఏ ట్రయాంగిల్, మీరు కూడా 4th ఆగస్ట్ టీఎస్ఎంసెట్ 2021 సంబంధించి లాస్ట్ ఇయర్ పేపర్ షిఫ్ట్ 1 పేపర్లో క్వశ్చన్ నెంబర్ 30 మీరు కూడా మీ దగ్గర పేపర్స్ ఉంటే చూడండి, లేదంటే ఈ క్వశ్చన్ పేపర్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చూడండి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి విత్ యూజువల్ నొటేషన్, ఇఫ్ ఏ ఈక్వల్ 12, బి ఈక్వల్ 16, సి ఈక్వల్ 20, దెన్ ద రేషియో ఆఫ్ ద ఎక్స్ రేడియో ఆఫ్ ట్రయాంగిల్ ఆపోజిట్ టు ద యాంగిల్ ఇన్ ఆర్డర్. ట్రయాంగిల్ సంబంధించి క్వశ్చన్ ఇది. డైరెక్ట్గా మనకు యాంగిల్ సి, యాంగిల్ బి, యాంగిల్ ఏ యొక్క రేషియో అయితే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో క్వశ్చన్ అయితే ఇక్కడ డిస్ప్లే ఇచ్చాను నేను. ఈ క్వశ్చన్లో మనం ఇప్పుడు టిప్స్ ఏమేమి అప్లై చేయాలనేది ఫస్ట్ మీకు టిప్స్ చెప్తాను. ఈ ఎలిమినేషన్ మెథడ్ సంబంధించి మనకు ఆప్షన్ ఏబిసిడి 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. 4 ఆప్షన్స్లలో మనం ఎలిమినేషన్ మెథడ్ ద్వారా డైరెక్ట్గా 2 ఆప్షన్స్ ఈజీగా రాంగ్ ఆన్సర్స్ ఎలిమినేట్ చేసేయచ్చు. ఏవైనా 2 ఆప్షన్స్, సపోజ్ ఏబి ఎలిమినేట్ అయిపోయాయి అనుకోండి, మనకి ఏం ఆప్షన్స్ ఉంటాయి? సిడి అంటే 50% ఆన్సర్స్ మాత్రమే మనకు ఆప్షన్స్లలో ఉంటాయి. 50% ఆప్షన్లో మనకు చాయిసెస్ చూజ్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది, ఆటోమేటిక్గా మార్క్స్ కూడా రావడం జరుగుతుంది. సో మరి ఇప్పుడు ఎలిమినేషన్ మెథడ్లో మీరు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి చూడండి ఒకసారి. ఫస్ట్ వన్, మనకు క్వశ్చన్లో ఇచ్చిన న్యూమరిక్ వాల్యూస్ ఉంటాయి కదా, ఈ న్యూమరిక్ వాల్యూస్ అప్లై చేసినప్పుడు మనకు ఆన్సర్ అయితే వస్తుంది అది 100% రాంగ్ అవసరం అవుతుంది. మీరు ఏ క్వశ్చన్ అయినా సరే న్యూమరిక్ వాల్యూస్ ఉన్న క్వశ్చన్లో మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ మీరు అందులో ఉన్న ఆన్సర్స్ అనేవి మీరు క్వశ్చన్లో అప్లై చేస్తే డైరెక్ట్గా ఆన్సర్ అనేది వస్తుంది, ఆ ఆన్సర్ అనేది 100% రాంగ్. ఇది ప్రతి ఒక్క క్వశ్చన్కి 100% రాంగే అవుతుంది. ఇలా మనకు స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేయడానికే ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, ఆడ్ ఆన్సర్, ఆడ్ ఆన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు 4 ఆన్సర్స్లో డైరెక్ట్గా ఒక ఆన్సర్ చూడగానే ఆడ్ ఆన్సర్ మనకు ఐడెంటిఫై అయిపోతుంది, దాన్ని కూడా ఎలిమినేట్ చేసేయాలి. ఇప్పుడు ఈ 2 టిప్స్ ద్వారా మీరు డైరెక్ట్గా 2 ఆన్సర్స్ అనేవి మనం ఎలిమినేట్ చేయొచ్చు. అది ఎలా అనేది కూడా ఇప్పుడు మీకు సొల్యూషన్ కూడా నేను చెప్తాను చూడండి. వెల్కమ్ స్టూడెంట్స్, నీట్ యూజీ 2023 ఎగ్జామినేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది స్టూడెంట్స్ అందరికీ. సో అందరికీ అయితే గుడ్ లక్. పేపర్ సంబంధించి క్విక్ అనాలిసిస్ అయితే చూసుకుంటే బాట్నీ ఈజీ వచ్చాయి, జువాలజీ ఈజీ వచ్చాయి, ఫిజిక్స్ మోడరేట్గా వచ్చింది, కెమిస్ట్రీ మాత్రం డిఫికల్ట్గా వచ్చింది. సో ఇక్కడ మనకు ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే కనుక 2021-2022తో కంపేర్ చేస్తే 2023 పేపర్ సో ఆల్మోస్ట్ 1st టిప్ ప్రకారం ఏంటి, ఇచ్చిన క్వశ్చన్లో న్యూమరిక్ వాల్యూస్ అప్లై చేస్తే ఏవైనా వాల్యూస్ మనకు ఆన్సర్ రాంగ్ అవుతుంది, ఇది 100%. ఇక్కడ మనకు ఏమిచ్చారు, ఏ ఈక్వల్ 12, బి ఈక్వల్ 16, సి ఈక్వల్ 20 ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మనం ఫైండ్ చేయాల్సింది ఇక్కడ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి, సిబిస్ ఏ యొక్క. వరుసగా ఇచ్చిన ఆప్షన్స్ ఏమన్నా ఇక్కడ చూడండి, క్వశ్చన్లో ఏ ఈక్వల్ 12, బి ఈక్వల్ 16, సి ఈక్వల్ 20 ఇచ్చారు. నేను డైరెక్ట్గా రాసేసాను 12:16:20. ఏమవుతుంది, 4 × 3 = 12, 4 × 4 = 16, 4 × 5 = 20 అవుతుంది. మనకు రేషియో ఏమవుతుంది, 3:4:5 అవుతుంది. సో ఇక్కడ మనకు ఇచ్చిన ఒక్కసారి ఆన్సర్ చూడండి, ఆన్సర్ ఏలో ఏముంది, 3:4:5 ఉంది. సో ఇక్కడ బ్లండర్ ఆన్సర్ అయితే ఇచ్చేసారు. ఇలా ప్రతి క్వశ్చన్ సంబంధించి మీరు ఐడెంటిఫై చేయొచ్చు. మరి ఈ ఆన్సర్ కరెక్టా అంటే ఇది రాంగ్ ఆన్సర్ 100%. మీరు ఇలా చూడగానే ఈ ఆన్సర్ ఐడెంటిఫై చేసేయచ్చు, ఇది బ్లండర్గా ఈ క్వశ్చన్ సంబంధించిన ఈ ఆన్సర్ అనేది రాంగ్ ఆన్సర్. మరి రైట్ ఆన్సర్ ఏంటి, ఇప్పుడు మీకు ప్రాబ్లం సొల్యూషన్ మీరు రెడీ చేసి నేను చూపిస్తాను. సో మనకు ఇచ్చిన ఆన్సర్ సంబంధించి మనకు ఫార్ములా ఏమవుతుంది, ట్రయాంగిల్ సంబంధించిన ఫార్ములా S ఈక్వల్ టు A+B+C/2 = 12+16+20/2 = 24 అవుతుంది. సో డెల్టా ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ S ఇంటూ ఫార్ములా మనకు S - A - S - B - S - C - S - B మనకు అండర్ రూట్ ఆఫ్ ఫార్ములా. ఇది ఫార్ములాలో మనం వాల్యూస్ అప్లై చేస్తే డెల్టా ఈక్వల్ టు ఏమవుతుంది, 24 × S = 24 - A = 12, 24 - B = 16, 24 - C = 20. సో మనకేమవుతుంది ఇప్పుడు, 24 × 12 × 8 × 4 డెల్టా ఈక్వల్ టు ఏమవుతుంది, 96. సో ఎక్స్ రేడియో ఏమవుతుంది మనకు, R1, R2, R3 అవుతుంది. R1 ఈక్వల్ టు ఏమవుతుంది, డెల్టా బై
S minus A, R2 delta by S minus B, R3 delta by S minus C. So, manam values put up jesse direct ga 96 by 24 minus 12 equal to direct ga 8, 12, 24 avutundi. So, ippudu manako answer em avutundi? Angle C, angle B, angle A oka answer ikkada 24 is to 12 is to 8. So, manam dinni solve jesse 4 into 6, 24, 4 into 3, 12, 4 into 2. Em avutundi? మనకి 8 అవుతుంది. సో మన ఆన్సర్ ఏంటి? 6:3:2. మరి ఇక్కడ మనకు ఆన్సర్ ఉందా చూడండి ఒకసారి. మీరు క్వశ్చన్లో ఆన్సర్ ఏముంది? బి ఆప్షన్ 6:3:2 ఆన్సర్ కరెక్ట్ అయింది. సో ఇక్కడ వాల్యూస్ న్యూమరిక్ వాల్యూస్ పుట్అప్ చేయడం ద్వారా వచ్చే ఆన్సర్ 100% డ్యామ్ షూర్ బ్లైండ్గా మీరు రాంగ్ ఆన్సర్ ఎలిమినేట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఒక ఆన్సర్ ఎలిమినేట్ చేసేసాం, కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మీకు తెలుసు. కానీ ఇక్కడ మీకు ఇంకొక టిప్ ఉంది కదా, డైరెక్ట్గా ఆడ్ ఆన్సర్ ఉంటుంది అని చెప్పాను కదా. ఇక్కడ వాల్యూస్ చూడండి, ఇక్కడ మీరు డైరెక్ట్ చూడగానే అర్థమవుతుంది 3, 4, 5 ఉంది, 6, 3, 2 ఉంది, 2, 3, 5 ఉంది. సో అని ఇక్కడ సి ఆప్షన్ చూడండి 12:7:5. ఇక్కడ ఈ వాల్యూస్ అన్నీ మీకు చూస్తే ఇక్కడ సి ఆప్షన్ అనేది ఆడ్ ఆన్సర్గా ఈజీగా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అప్పుడు మనకు ఏ అండ్ సి అనేది ఎలిమినేట్ చేసేస్తాం. మిగిలిన ఆప్షన్ ఏంటి? బి అండ్ డి. ఇప్పుడు ఈ 50%లో మీరు ఆన్సర్ ఐడెంటిఫై చేసేసి చేస్తే మనకు ఇలానే ఇలా 50% మీరు ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్సే మనకు ఎంసెట్లో ఆల్మోస్ట్ మీరు 80 marks స్కోర్ చేయొచ్చు ఈజీగా. ఈ 80 marks మీరు 10,000 బిలో ర్యాంక్ అయితే తెచ్చుకోవచ్చు. సో మరిన్ని ఇలాంటి టిప్స్ అన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.